యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్లో కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బి లైలయ్య మీడియా సమావేశం నిర్వహించారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలు పణంగా పెట్టి డ్యూటీలు చేస్తున్న ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు 15 రోజులు దాటిన జీతాలు ఇవ్వకపోవడం శోచనీయంగా ఉంది. 16,000 కోట్ల బడ్జెట్ మిగులు బడ్జెట్ను రాష్ట్రం ఇలా అప్ల బడ్జెట్ అయి కనీసం ఆర్టీసీ కార్మికులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. అదే కాకుండా 12 గంటల నుంచి 16 గంటలకు పెంచి అదే జీతం ఇవ్వడం ఇలా తెలంగాణ ప్రభుత్వం తగదని చెప్పి ఏదైతే వివిధ శాఖలకు పెంచినటువంటి 30% ఇలా ఆర్టీసీ కార్మికులు కూడా కరోనా లెక్క చేయకుండా పనిచేస్తున్నటువంటి ఆర్టీసీ కార్మికులకు 30 నుంచి 50% శాలరీలు పెంచాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ సమకాలంలో కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. హామీని నిలబెట్టుకోగా కరోనా సమయంలో కూడా 12 గంటల పని దినాన్ని 16 గంటలు పెంచి ఇలా 350 కిలోమీటర్లు డైలీ వేజ్ ఉంటే దాన్ని 500 కిలోమీటర్లు పెంచి ఇలా ఆర్టీసీ కార్మికులకు ఒక గుదిబండగా తయారు చేసి కరోనా సమయంలో కూడా వాళ్ళు కష్టకాలంలో పనిచేసి ఇల్లు గడవని పరిస్థితి ఇలా కరోనా లెక్క చేయకుండా